తూర్పు గోదావరి జిల్లా వైసీపీ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చూస్తుండగానే రాజ్యసభ సభ్యులు పిల్లిబోస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన డిఆర్సీ మీటింగ్ లో అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో మీటింగ్ రసాభాసగా కొనసాగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మేడలైన్ వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ వంతెన నిర్మాణంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతికి పాల్పడుతున్నారని పిల్లి బోస్ ఆరోపించడంతో ఒక్కసారిగా ద్వారంపూడి ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా బోస్ టిడ్కో గృహాల్లో కూడా స్థానిక వైసీపీ నేతలు చేతిపాటం చూపిస్తున్నారని ఆరోపించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం పెరిగి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దోషణలకు దిగారు. జిల్లా ఇన్ఛార్జ్ చూస్తుండగానే అధికార నేతలు ఇలా గొడవకు దిగడంతో మిగిలిన అధికార వైసీపీ నాయకులు ముక్కున వేలేసుకున్నారు. ఏది ఏమైనా జిల్లా వైసీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు మరోసారి తేట తెల్లమైంది.